Telangana lo chapak in the Nirula Vistarista on the Kota variant Omicron. Okiros Bhariga Omicron variant case in Namudu Kavadanto, Vaidya Nipunulu General Andola Nivetamotondi. Telangana lo COVID Kota variant Omicron Vyapti Kalakalam Sustistondi. Ovaipu Karuna virus a Sadharana case lu Kramanga Pergutundaga, Omicron chapak in the Nirula Vistaristunatam, Prajalanu Bayandola Kugurichestondi. Rastram lo Kotaga pun into Omicron case lu Namuda Yai. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటివరకు ఎట్ రిస్క్ నాన్ రిస్క్ దేశాల నుంచి 7206 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా వారిలో 20 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,99,430కి చేరింది. శుక్రవారం ఒకరు కరోనాతో మరణించడంతో మృతుల సంఖ్య 4041 గా నమోదయ్యింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3761 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 78 కోవిడ్ కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 15, రంగారెడ్డి ఖమ్మం జిల్లాలో 14 మంది చొప్పున హన్మకొండ జిల్లాలో 11 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది.